150 ఇవ్వమ్మా, అక్కడివ్వు, అక్కడివ్వు, 200 ఇవ్వు, ఇదిగోమ్మా. ఏ సన్నాసి, వ్యాపారం బాగుంది, సంతోషంగా ఉందిరా, మన కష్టాలన్నీ తీరిపోతాయిగా. అవును బావా, ముందు పంచోర్ రా, నవ్వుతున్నావు యదవా. ఈ కాన్సెప్ట్ ఏంటో అర్థం కాలేదు. ఇది కూడా తెలీదా, ఇక్కడ నుంచి చదువు. వదినా, దీనికి కూడా అర్థం చెప్పవా. హాయ్, కూర్చోండి కూర్చోండి, ఇద్దరు కూర్చోండి. నేను మీకోసం ఒకటి తెచ్చాను, ఏంటో చెప్పండి. వద్దు, నేనే చూపిస్తాను. ఇదిగోండి, చెరొకటి వేసుకోండి, పట్టుకో. బోనా, ఆకలి వస్తుంది బోనా. చూడండి, సడన్ గా మీరు చెల్లెళ్ళు పళ్ళే రారలే. అయ్యో బోనా, ఆకలేస్తుంది బోనా, తొందరగా అన్నం పెట్టు. నాకు ఈ పట్టీలు ఎలా ఉన్నాయి, బాగున్నాయా? సూపర్ గా ఉన్నాయి కదా. సరే వెళ్ళి అమ్మకు చూపించండి, వెళ్ళండి. మాస్టర్ గారు అబ్బాయి గౌరవం మర్యాదలు గల కుటుంబం అనుకుంటే ఒట్టి దగ్గులు బజీలో ఉన్నాడే. వీడిగా డబ్బులు పించావు అనా, వీడితో మాట్లాడతానా? డబ్బులు కట్టాడా? సరే సరే, లేదా వీళ్ళని అట్టు పెట్టుకుని వసూలు చేద్దాం. డబ్బు తీసుకుంటే నేను మధ్యలో నా చెల్లెలు ఏం చేశాను? ఇప్పుడు మండుతుందా? నీకే ఎంత ఉంటే నాకెంత ఉంటుంది రా. రే, వీని మన ప్లేస్ లో అక్కడ రా, అక్కడ కోటింగ్ ఇస్తే కానీ బుద్ధి రాదు. ఎందుకు తీసుకెళ్తున్నారు? తీసుకున్న అప్పు కట్టకపోతే చూస్తూ ఊరుకుంటావా? అప్పా, అయ్యా, వాడు ఏం అప్పు తీసుకున్నాడు, అది నేను ఇచ్చేస్తానయ్యా. ఇవ్వకపోతే? అయ్యా, నమ్మండి అయ్యా, 10 రోజుల్లో ఇచ్చేస్తానయ్యా, 10 రోజుల్లో ఇచ్చేస్తాను. వాటి 10 రోజుల్లో వస్తా. ఇవ్వలేదు నీ కొడుకునే కాదు, నీ కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్తా. రండిరా. ఇంకో 10 రోజుల్లో టపేలా తిరిగి ఇవ్వగలరు జనకి. చివరి రోజుల్లో గుడిసైనా వేసుకుని ఉందాం నువ్వు అంటావే, ఆ చోటు అమ్మేద్దాం జనకి. ఈ విషయం మీరు నన్ను అడగాలా? ఎవరు పోరం పోకెదవా, మన అబ్బాయి షర్ట్ పట్టుకుని సరసర లాకెళ్ళి నానా మాటలన్నాడు, ఇంకా ఆ చోటు మనకు కావాలా? అమ్మేయండి జనకి. నాకు వేరే దారి తెలియలేదు జనకి. రే రా, పార్థు, అంతా విన్నాను రా, మన వాళ్ళు చెప్పారు. రే దుబాయ్, నేను ఇంత బాధపడుతోంది అప్పులోళ్ళు తిట్టినందుకు కాదురా, జీవితంలో ఏదో ఒకరోజు సొంతలు కట్టుకోవాలని అమ్మ ఆశపడిందిరా, కానీ చివరికి ఆస్తలో అమ్ముతుంటే ఆపలేకపోతున్నందుకు బాధగా ఉందిరా. అంతేకాకుండా ఇద్దరు చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు ఎలా. రే, నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారా? నిన్నే నమ్ముకుని వచ్చానరా, నువ్వే నాకు సాయం చే. ఏంట్రా ఇది చిన్నపిల్లల్లాగా, నేను నీకు హెల్ప్ చేస్తానరా, కానీ ఒకటి, ఏ పని ఇచ్చినా చేస్తావా? నువ్వేం చేయమన్నా చేస్తానరా. పార్థు, నీ అప్పంతా తీర్చేసి నేను నిన్ను విదేశానికి పంపిస్తాను. నీ కుటుంబాన్ని వదిలిపెట్టి నువ్వు ఇక్కడ 5 సంవత్సరాలు కష్టపడాలి. అలా కష్టపడ్డావే అనుకో, నీ కుటుంబం ఇక్కడ చాలా సంతోషంగా ఉంటుంది. నేను ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాను, అక్కడికి వెళ్ళి చెత్త ఊడ్చాను, బాత్రూమ్ కడిగాను, అన్నీ చేశాను. ఆ కష్టం అంతా నువ్వు పడితే నువ్వు మంచి పొజిషన్లో ఉంటావు. కష్టపడతావా? నా కుటుంబం కోసం నేను ఎంత కష్టపడి నువ్వు ఏం చేయమన్నా చేస్తానరా. నువ్వు ఒక్క సాయం చేసావంటే నేను నీ జీవితంలో మర్చిపోలేనురా. రే, ఇది సాయం అంటరా, ఫ్రెండ్షిప్ రా, ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా చేస్తాను. బోనా, నువ్వేమంటావు? నేనేమంటాను, మా నాన్న దగ్గర ఏం తీసుకురమ్మని లేదుగా, సంపాదించడానికి వెళ్తున్నారు, హ్యాపీగా వెళ్ళండి. మన పెళ్ళైన మరుక్షణమే, అన్ని విషయాల్లో నాకు బాధ్యత ఉంది. ఎప్పుడు బయలుదేరుతున్నారు? రే, నువ్వు ఒప్పుకుంటావు నేను అస్సలు అనుకోలేదురా, చాలా థ్యాంక్స్ రా. ఏమంటున్నావురా, విదేశాలకు వెళ్ళి ఏం సంపాదించక్కర్లా, నిన్ను వదిలిపెట్టి ఉండడం మా వల్ల కాదురా. అమ్మ చెప్పినట్టు విను పార్థు, ఇప్పుడే కదా పెళ్ళయింది, ఇంతలోనే అమ్మాయిని వదిలేసి వెళ్తానంటావేమిటి? ఆయన వెళ్ళనివ్వండి మావయ్య, నన్ను ఏమన్నా అనాథలా ఒంటరిగా వదిలి వెళ్తున్నారా?
అమ్మలాంటి అత్తయ్య దగ్గర, నాన్నలాంటి మీ దగ్గర, చెల్లెళ్ళలాంటి వీళ్ళ దగ్గరే కదా వెలుగుని పంచే కొవ్వొత్తులా ఎవరో ఒకరుండాలిగా. ఇద్దరు దగ్గరగా నుంచోండమ్మా. బాగుండు బాబు. తల్లి, నా బిడ్డ మా అందరికీ దూరంగా వెళ్తున్నాడు, నువ్వే వాడికి అండగా ఉండి ఎప్పుడూ కాపాడాలి. జాగ్రత్తగా వెళ్ళరా, కడుపు నిండా పోంచేయి. ఏం పోంచేస్తావో, ఎక్కడ పడుకుంటావో. సుమతి, బిడ్డ పుట్టగానే ఫోన్ చేసి చెప్పమ్మా. సరే అన్నయ్య. సరే బావగారు, మీరు సుమతి జాగ్రత్తగా ఉండండి, వస్తాను. అలాగే బావా, అలాగే. కవిత, మీరిద్దరూ అమ్మకి సాయంగా ఉండాలి, అమ్మని ఏడిపించకూడదు. పోతే నాన్నకి బొమ్మిడేలంటే ఇష్టం కదా, ప్రతి వారం మీ ఇద్దరు ఎవరో ఒకరు మార్కెట్కి వెళ్ళి కొనుక్కొని రావాలి, మర్చిపోకూడదు. వెళ్ళొస్తాను. నిన్ను తిట్టినప్పుడు, కొట్టినప్పుడు నా కాళ్ళ చుట్టూ తిరిగేవు. ఇప్పుడు నిన్ను నా గుండెలకి హత్తుకోవాలనుకుంటున్నప్పుడు నన్ను వదిలి ఊరుకోండి. మోహయ్య, మీరే ఏడుస్తాను, ధైర్యంగా ఎలా వెళ్ళగలరు? గుండె నిబ్బరం చేసుకుని పంపించాలి. నాన్న, ఏడోకు నాన్న. చూడు, నువ్వు ఏడిస్తే అమ్మ ఏడుస్తుంది. అమ్మా, ఇట్రా అమ్మా, ఏడవకూడదు. రా సన్నాసి, వెళ్ళొస్తానరా. వెళ్ళిరా బావా. వెళ్ళొస్తానరా. అలాగే బావా. అన్న, వెళ్ళొస్తానా? రే, మన ఇంట్లో వాళ్ళందరినీ మీరే జాగ్రత్తగా చూసుకోవాలరా. టైం అయిందిరా. పార్థు, జాగ్రత్తగా వెళ్ళిరారా. నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు మా అమ్మ కన్నీళ్లతో పంపించిందిరా. నాకు అసలు రావాలనే అనిపించలేదురా, కానీ ఇక్కడికి వచ్చాక అప్పులన్నీ తీర్చేశాను, ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్లి చేశాను, ఇంకో చెల్లి పెళ్లి కూడా ఖాయమైపోయిందిరా. అమ్మ నాన్నల భారం తగ్గించానని నాకిప్పుడు తృప్తిగా ఉందిరా, అది చాలరా నాకు. చిన్న పార్థు, ఎలా ఉన్నావు? రావద్దా, ఎప్పుడో చూసాం. ఏమండి, పార్థు ఫోన్ చేశాడు, చిన్నమ్మాయి పెళ్లి సంగతి చెప్పాను, చేసేద్దాం అన్నాడు. అయితే ఇంకేమి, భువనొచ్చిన వేళ విశేషం అంతా మంచి జరుగుతుంది, ఆ శుభకార్యం జరిపించేద్దాం. ఒరే పార్థు, వారంలో సెలవు దొరికేది ఒక్క శుక్రవారమే, ఎక్కడికి పోయావురా? అదేం లేదురా, ఇవాళ నా ఆఖరి చెల్లెలు పెళ్లిరా, ఇదిగో ఇది తీసుకొని జాలిగా మందు కొట్టి ఎంజాయ్ చేయండి రా. ఈ డబ్బు కోసమే ఇన్ని కష్టాలు పడుతున్నాం, దీంతో తాగి తందనాలు ఆడాలా? రే, నీ చెల్లెలు పెళ్లి సందర్భంగా ఈ ఒక్కరోజైనా తృప్తిగా భోంచేద్దాంరా. ఏంటమ్మా, ఈ వెళ్ళి కూడా పార్థు రాలేదా? లేదండి, రాలేకపోయాడు, డబ్బు మాత్రం పంపించాడు. వాడి మనసంతా ఇక్కడే ఉంటుంది, తాళి కట్టేలోగా తప్పకుండా ఫోన్ చేస్తాడు. నాన్నా చెప్పరా పార్థు. నాన్నా, చెల్లెలు పెళ్లి ఎలా జరుగుతుంది నాన్నా? ఇబ్బంది లేదుగా? ఏ ఇబ్బంది లేదురా, అంత సక్రమంగా జరుగుతోంది. నాన్నా, డబ్బు ఏమైనా అవసరం అయితే చెప్పండి నాన్న. ఏం అక్కర్లేదురా, నువ్వు పంపించావు కదా. హలో, ఏయ్ సుమతి, ఎలా ఉన్నావురా? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు?
నేను బాగున్నానరా. ఎప్పుడు వస్తున్నావు అన్నయ్య? వచ్చేస్తాను. ఇవ్వవే అన్నయ్య, నేను సమతను మాట్లాడుతున్నాను. ఏంటమ్మా బాగున్నావా? నేను బాగున్నాను అన్నయ్య, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను అన్నయ్య. మా అబ్బాయికి నీ పేరే పెట్టావు పార్థు అని. నా పేరా? ఏది ఆ పార్థు గారికి ఒకసారి ఇవ్వు, నేను మాట్లాడతాను. ఇదిగో మావితో మాట్లాడు. మాట్లాడు. ఎలా ఉన్నావు అని అడుగు. ఎలా ఉన్నావు మామయ్య? ఏ చిట్టి పార్థు, ఏంటమ్మా ఎలా ఉన్నావు? ఎప్పుడు వస్తావు అని అడుగు. ఎప్పుడు వస్తావు? సరే సరే వస్తాను. వచ్చేస్తాను అన్న. వచ్చేటప్పుడు నీకు చాక్లెట్లు బొమ్మలు అన్ని తీసుకొస్తాను సరేనా? ఇవ్వు. నాన్న పార్థు ఎలా ఉన్నావురా? మా నాన్న పార్థు కళ్ళెదుటే మెదులుతున్నావు, చూడాలనుంది. ఎప్పుడు వస్తావురా? వస్తానమ్మా, త్వరగా వచ్చేస్తానమ్మా. అమ్మా చెల్లెలి పెళ్ళి అయిపోయిందమ్మా. లేదు, ఇప్పుడే తాళి కట్టబోతున్నాడు. భజంత్రీల శబ్దం వింటావా? వింటానమ్మా. విను. విన్నావా నాన్న? విన్నానమ్మా. పెళ్లి ఘనంగా జరిగింది. అన్నయ్య దగ్గర నుంచి నా ఫోన్. ఇదిగో మాట్లాడు. అన్నయ్య నా పెళ్ళి అయిపోయింది, నేను ఆశీర్వదించి అన్నయ్య. బాగుండమ్మా, చల్లగా ఉండు. మా అంతని జాగ్రత్తగా చూసుకోమ్మా. నేను మళ్ళీ ఫోన్ చేస్తానమ్మా నీకు. పార్థు చెల్లి పెళ్లి బాగా జరిగిందరా? చాలా బాగా జరిగిందిరా. ఎందుకు ఫీల్ అవుతున్నా పార్థు? రా వెళదాం. రారా. రా.